ఇక మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు చేరుకోనున్నారు. బైపాస్ వద్ద పవన్ కు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ వాహనాలపై జన సైనికులు పూలవర్షం కురిపించారు. ర్యాలీగా క్రాంతి కళ్యాణ మండపం వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రైట్, మొత్తానికి పవన్ కళ్యాణ్ యాత్ర చాలా ఘనంగా జరుగుతోందని చెప్పొచ్చు. ఏలూరులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఒట్లూరు చేరుకున్నారు ఆయన. అక్కడ వై జంక్షన్ దగ్గర అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, చుట్టూ కూడా అభిమానుల కోలాహలం మధ్య పవన్ యాత్ర కొనసాగుతోంది. మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఫంక్షన్ హాల్ దగ్గర, ఇప్పుడు కన్వెన్షన్ హాల్ దగ్గరికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సునీల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా ప్రారంభం కావడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఏలూరులో బహిరంగ సభ వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నాను. ప్రస్తుతం మనం బహిరంగ సభ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే యాత్ర రెండో విడత విజయవంతం కావాలని కూడా ఇక్కడ ఉన్న వారంతా కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. ఏమంటే చెప్పండి, ఏలూరు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, మీరు ఎటువంటి స్వాగతం పలుకుతారు? ఈ రెండో విడత విజయయాత్ర వారాహితో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అడుగుపెట్టారో అప్పుడే మార్పు మొదలైంది. ఏలూరులో తప్పకుండా జనసేన పార్టీ జెండా ఎగురవేస్తున్నాము. ఈసారి అసెంబ్లీలో జనసేన జెండాలు ఎగురుతాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడడానికి మా వంతు కృషి చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజలను చూస్తే, జన సైనికులను చూస్తే, వీరమహిళలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఈసారి వైసీపీ టీడీపీ వాళ్ళకి మీరందరికీ కూడా మీకు చెప్తున్నాము, మా ఈసారి అసెంబ్లీలో మేము అడుగు పెడుతున్నాం, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తాం, మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాం. జనసేన పార్టీ అభిమానులతో పాటు కొంతమంది వీర మహిళలు ఉన్నారు. మేడం, మీ ఊరు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, మీరు ఎలా స్వాగతం పలుకుతారు? మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ రావాలని. సైనికులు అయితే కాదు, భక్తులు అని చెప్తున్నాను. ఇక్కడ జన సైనికులు కాదు, మేము జనసేన భక్తులు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఏమండి, మీ ఊరు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, మీరు ఎటువంటి స్వాగతం? పవన్ సార్ రావాలి, మార్పు కావాలి, ఖచ్చితంగా రాష్ట్రానికి మార్పు సత్యం, మార్పు రావాల్సి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మార్పు సాధ్యమని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ సభకు చెప్తూ ప్రారంభం కాబోతుంది కదా, ఎలా స్వాగతం పడుతున్నారు? ఏలూరేనండి మాది, ఇక్కడ 44వ డివిజన్ నుంచి వచ్చాము. ఈ రెండో విడత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతంగా జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తారు, ప్రజా సమస్యలపై తిరగబడతారు. మేము ఈ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, జై హింద్. ఉన్నటువంటి వారందరూ కూడా హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా ముక్తకాండంతో చదువుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ సభా ప్రాంగణం అంతా కూడా జన సైనికులతో పూర్తిగా నిండిపోవడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అంతా కూడా చాలా కోలాహలంగా ఉన్నారు. తమ అధినేత సభ మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువత భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. తమ అధినేత రావాలా, హలో హలో ఏపీ వైసీపీ, బాయ్ బాయ్ అంటున్నారు. బాబు చెప్పండి, పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు కదా. రైట్ శ్రీనివాస్, శ్రీనివాస్ అయితే అక్కడికి ఇంకెంత సేపట్లో రావడం కోసం ఎదురు చూస్తామండి. ఆయన రాక కోసం ఏలూరు ఎదురు చూస్తుంది. ఏలూరు ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూస్తారు. ప్రజలు మార్పు కోరుకున్నారని అది ఒక్క జనసేన ద్వారా సాధ్యం అవుతుంది. జై జనసేన, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, జనసేన, జై జనసేన. ఇక్కడ యువత అంతా కూడా పవన్ రావాలి, పాలన మారాలి అంటూ కూడా నినాదం చేస్తున్నారు. భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి యువత అంతా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఏలూరు అంబేద్కర్ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ ప్రాంతం అంతా కూడా జనసంధానంతో పూర్తిగా నిండిపోయినది. వారాహి ముందు జనసేన పార్టీ జెండాలతోటి జన సైనికులు భారీ ప్రదర్శన ఏదైతే చూస్తే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి కూడా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం కూడా వీరందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ తన గడ విప్పాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే మా సమస్య పరిష్కారమవుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత
చేసేందుకు అదే విధంగా పూర్తి స్థాయిలో సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు బహిరంగ సభ వేదిక నుంచి మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఏలూరులో ఎటువంటి స్వాగతం? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రెండో దశ యాత్ర మొదలవుతుందండి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏలూరు సెంటర్లో ఉన్నాం, పాతపట్నం దగ్గర చాలా విశేషమైన జనసంద్రమం చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రోజు రోజు పవన్ కళ్యాణ్ పేజీ పెరుగుతుందని చెప్పి మాకే చాలా ఆనందంగా ఉంది వాసన చెప్పాలంటే. ఎందుకంటే 2024లో తప్పకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పి మా జనసేన పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలే ముందుకు చెప్తున్నారు. మాకు అయితే నిజంగా చెప్తున్నాను, ఈసారి మాత్రం 100% గా ఆంధ్రప్రదేశ్ గట్టా జనసేన ఆట అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గత లాస్ట్ మంత్ 14 తేదీ నుంచి మన అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర మొదలైంది. 18 రోజులు ఏకదాటిగా యాత్ర మొదలుపెట్టి చాలా సంతోషంగా ముగించాము. అలాగే ఇప్పుడు రెండో దశ యాత్ర ఏలూరు నుంచి స్టార్ట్ అయిందండి. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాక్యాలకి ఆంధ్రప్రదేశ్ జనాల్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతారు, ఏమి అవుతుందని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మేము ఒక దీని గురించి మాట్లాడుతుంటే ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళేమో ఆ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా మన డీజీ బాబు కూడా కంప్లైంట్ చేశాం. ఏదైనా ఉంటే జనసేన పార్టీకి సవాల్ చేయాలంటే వైసీపీ పార్టీ వాళ్ళు వ్యక్తిగతం కాదు, ప్రజా పోరాటంగా రండి మాట్లాడుకుందాం, మీదా మాదా చూసుకుందాం, అంతేగాని వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వెళ్ళడం పద్ధతి అని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి కానీ వ్యక్తిగత విశేషాలుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు వెళ్తే మాత్రం తప్పకుండా తాట్ చేస్తామని చెప్పి జనసేన పార్టీ నుంచి ఏలూరు సభ నుంచి హెచ్చరిస్తున్నామండి. హలో చెప్పి బై బై వైసీపీ నినాదం మీ అధినేత చేస్తాడు కదా, అది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది? చాలా బాగా వెళ్ళిందండి నిజంగా. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు బైబా మన వైసీపీ మన ఇది కాంగ్రెస్ పార్టీని కూడా అట్లాగే పక్కన తోశారు. ఈరోజు వరకు కూడా ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్ గెలవలేదు. అట్లాగే 2024 కూడా తప్పకుండా 2024 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కూడా 2024 తప్పకుండా వైసీపీకి గుడ్ బై చెప్పడానికి జనాలు సిద్ధంగా ఉన్నారండి. అయితే మీ అధినేతపై పర్సనల్గా టార్గెట్ చేశారు, ప్రజల్లో అధినేతకు వస్తున్న మద్దతు కారణంగానేనా? మద్దతే అండి, ఇది తప్పకుండా మద్దతే. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అండి. అన్నవరం నుంచి భీమవరం చూసిన ఒక్కొక్క సభకి మేమే ప్రత్యేక సాక్షి అండి. ఎందుకంటే జనసేన పార్టీ వారాయి మీడియాకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాం మేము. మేము కల్లారు చూస్తున్నాం కాబట్టి జనాలు ఎక్కడ చూసినా సరే మహిళలు కానీ హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎప్పుడు లేని కనివిని ఎరగంగా ఆడపిల్లలు అయితే మన ఆడపడుతులు అయితే సభకు వస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేక గ్యాలరీ ఇచ్చేసాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా చక్కగా మనం కోఆపరేట్ చేస్తున్నారు. అట్లాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కటి మనకి మద్దతిస్తున్నారండి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రాంతం జనసేన అధినేత వచ్చాడు కదా, మీరు ఎటువంటి స్వాగతం పలుకుతున్నారు? మాది నూజివీడండి, ఏలూరు జిల్లా. వారాహి విజయయాత్ర కొనసాగింపులో ఇప్పుడు బహిరంగ సభకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి మీ నూజివీడు వచ్చామండి. రోజు రోజుకి ప్రజాస్పందన పెరిగిపోతుందండి. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకుందామని చెప్పి 1000 కలతో ఎదురు చూస్తున్నారండి ప్రజలు. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక 4 సంవత్సరాల పాలనలో అభివృద్ధి లేదు కదా, పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి ఎక్కడుందండి రాష్ట్రం అంతా? గత 4 ఏళ్ళలో సంక్షేమం అంటున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సంక్షేమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మొదటి యువతకి ఉపాధి కల్పిస్తారు. అంబేద్కర్ గారు స్టాచ్యూ వర్గాలు పవన్ కళ్యాణ్ గారు రాగానే చేరుకున్నటువంటి జన సైనికులంతా కూడా తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తారని కూడా ఎదురు చూస్తున్నారు. వారాహిని కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత ఇక్కడ వారాహి వద్దకు చేరుకొని వారాహి నుంచి బహిరంగ సభకు సిద్ధం కావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతోటి నిండిపోయినటువంటి పరిస్థితుంది. తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడో, తమ సమస్యల పరిష్కారం చేస్తాడని కూడా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితుంది. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అధినేతకి ఎలాంటి స్వాగతం పరిస్థితుంది? మరి ఏలూరు వెంకటాపురం పంచాయతీ. జగన్ ఏ హామీ ఇచ్చాడు, ఏ హామీ చేయలేకపోయాడు. జనంలో కష్టపడి జనంలోని ఆయన డబ్బులతో పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకొని టీవీ ఛానల్ లేవు, ఆయనకు ఒక మీడియా లేదు, ఒక పేపర్ లేదు, అబద్ధాలు ఆడి అక్రమాలు చేసి వైసీపీ నాయకులు ఈయన్ని ఒక 3 పిల్లులని విమర్శించి
ఓటు వేసే ప్రజలను మబ్బు పేరడమే తప్పించి కానీ నీతి నిజాతి గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు కదా, మీరు ఎలా ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ఆహ్వానం ఎలా పడుతుంది? ఇష్టం కాబట్టి వచ్చాము. ఈ వయసులో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమేనా? మరి ఇష్టమే కదండి, పిల్లలు అంటాడు అబ్బాయిలు అంటాడు కదా, అందుకని చూద్దామని వచ్చాను. ఎంత దూరం నుంచో ఎవరు నుంచి వచ్చారు మీరు? ఒట్లూరు నుంచి వచ్చానండి. మరి పవన్ కళ్యాణ్ రావు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను మధ్యాహ్నం వచ్చానండి, 11:00 or 12:00 అవుతుంది వచ్చాను, చూద్దామని వచ్చాం. ఇక్కడ చూసినట్లయితే గనక మామగారు కూడా మధ్యాహ్నం వనంగా ఇక్కడికి చేరుకున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలి, పవన్ కళ్యాణ్ చూస్తానికి తేడా లేకుండా వేల సంఖ్యలో ఏలూరు సభా ప్రాంగణానికి కూడా భారీ సంఖ్యలో జన సైనికులు చేరుకున్నారు. తమ అధినేత వచ్చి తమ సమస్యల పరిష్కారం చేస్తాడంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఏలూరు పట్టణం అంతా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులతోటి నిండిపోయినది. సభా ప్రాంగణం అంతా కూడా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలతోటి జేజేలు పలికే జెండాలతోటి కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అభిమానుల యొక్క కోలాహలం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మీద అభిమానులతో మీరు చూసినట్లయితే కనుక ఫ్లెక్సీనే చేతపడి ఆహ్వానం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక యువతంతా కూడా జనసేన పార్టీ జెండాలతోనూ ఫ్లెక్సీలతోనూ పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి కూడా ఇక్కడ సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తే కనుక ఏలూరు బహిరంగ సభ వద్ద పూర్తిగా జనసేన పార్టీ జెండాలతోటి నిండిపోవడమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనసన్నాహంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ వరాహి ద్వారానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన తమ రాజకీయ పరిస్థితులపై కూడా మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల ప్రస్తావన చేయడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పు తథ్యమవుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలపై ఏ విధంగా మాట్లాడతారని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మంగళ ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు క్రాంతి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే భారీ ర్యాలీ చూసి ఈ బహిరంగ సభ వద్దకు చేరుకొని బహిరంగ సభలో ప్రజలు రైట్ శ్రీనివాస్ కీప్ అప్డేటింగ్ అస్. అది మొత్తానికి ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితి. అభిమానుల కోలాహల మధ్య జనసేనాని యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగుతోంది. రెండవ విడత వారాహి యాత్ర ఏ విధంగా ప్రారంభం కాబోతోంది, చాలా ఘనంగా సక్సెస్ కాబోతోంది అనడానికి ఇదే నిదర్శనం. అభిమానుల కోలాహలం మధ్య మరి కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏలూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఏలూరులో ఇదివరకు డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆళ్ల నాని అక్కడ కాళీకృష్ణ శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్. అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది ప్రశ్నించబోతున్నారు. అలాగే అనేక సమస్యలు ఏలూరులో తిష్టవేసి ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావించనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల మీద ఒత్తిళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి, జనసేన నేతల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అభిమానులు ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా పెద్ద వయస్సు వాళ్ళు కూడా ఎప్పుడో ఉదయం 11 గంటలకే వచ్చి పవన్ కళ్యాణ్ చూడడం కోసం, మా అబ్బాయి ఆయన చూడడం కోసం మేము అక్కడికి వచ్చామని ఇంత ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఈ టైంలో కూడా అక్కడ 11 గంటలకు వచ్చి ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్స్ అరౌండ్ 6:00 6 దాకా 5:30 దాకా ఆవిడ వెయిట్ చేసి సభ అయ్యాక కూడా వాళ్ళు సభ అయ్యేదాకా కూడా అక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే పవన్ అభిమానుల గుండెల్లో ఏ స్థానం సంపాదించుకున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు చెప్పడానికి. ఈ విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభం ఇంత ఘనంగా ప్రారంభమైంది. మరి కాసేపట్లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు, మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు అంబేద్కర్ సర్కిల్ వద్దకు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఒట్లూరు నుంచి పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ప్రవేశానికి రావడానికి ఎంత టైం పడుతుంది ప్రదేశానికి రావడానికి అనేది కూడా ఓ పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే దారి పొడవునా కూడా అభిమానుల కోలాహలం, అభిమానుల యొక్క ర్యాలీలు చాలా ఘనంగా అక్కడ జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగా అభిమానులు ఎటువంటి వెనకడుగు వేయకుండా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా, ప్రభుత్వం నుంచి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా యువత అనేది అయితే కాలు ఇంట్లో నుంచి బయట పెట్టకుండా మానలేదు. అందరూ కూడా ఏకమై ఈరోజు ఏలూరు నగర రోడ్ల మీద పొర వీధుల్లో కనబడుతున్నటువంటి దృశ్యం మనకు కనబడుతోంది. మొత్తం రోడ్లన్నీ కూడా ఎర్ర తివాచీ పరిచినట్లుగా కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. Oh,
ఎస్ మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు చేరుకోనున్నారు. బైపాస్ వద్ద పవన్ కు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. పవన్ వాహనాలపై జన సైనికులు పూలవర్షం కురిపించారు. ర్యాలీగా క్రాంతి కళ్యాణ మండపం వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.